ఒక తల్లిగా, ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎన్నో బాధ్యతలు. సూర్యుని చాటులో చందమామ ఎలా తన వెన్నల్ని భూమి మీదకి పంచుతుందో, భర్త చాటు నీడలో ఇదిగో భర్త వెలుగును తాను తీసుకుంటూ కుటుంబానికి వెలుగును పంచే వెన్నెలండి ఒక స్త్రీ అంటే. సాతానుడు కూడా ఏం చేశాడో తెలుసా? పురుషుడు అవకాశం ఇవ్వట్లేదు అనుకోండి, ఎందుకంటే డ్యూటీలు, రావటాలు, పోవటాలు అవకాశం ఇవ్వకపోతే ఇంట్లో ఉంటున్న స్త్రీని తన పావుగా వాడుకోవాలనుకుంటుంది, ఎందుకంటే బలహీనురాలు అన్నాడు కదా, వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వాడుకోవటంలో ఏం చేస్తున్నాడంటే, విధేయురాలుగా ఉండమని దేవుడు చెబితే సాతానుడు విధేయురాలుకు వ్యతిరేకమైన పదం ఏంటో తెలుసా? గయ్యాలి. గయ్యాలండి, నువ్వు విధేయురాలుగా ఉండకు. నువ్వు ఎలా మారాలి? నీ పంతాన్ని నెగ్గించుకోవటానికి గయ్యాలిగా నువ్వు మారాలి అంది. దేవుడు గుణం అంటే సాతానుడు అందం అన్నాడు, అందం అన్నాడు. గుణమనే అలంకరణ కావాలి దేవుడంటే, లేదు నీకు అందం కావాలి అన్నాడు. చూశారా సాతానుడు ఎలా దేవునికి వ్యతిరేకంగా స్త్రీలను మరుస్తున్నాడు, మలుస్తున్నాడు. ఏమంటే ఒక గయ్యాలుగా నువ్వు మారిపోతే నీ కుటుంబంలో యుద్ధమే కదా. అలిసి వచ్చిన భర్తకి ఏంటి బాధ అనుకుంటాడు. బాధ అనుకుని ఏమంటాడు తెలుసా? గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలన ఉండుట మేలు. సమయానికి ఇంటికి రావాలన్న ఆలోచన ఉండదు. వెళితే ఏంటో సమస్య. రాత్రికి వెళ్ళామనుకోండి, తిని హాయిగా పడుకొచ్చి తెల్లారగానే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఏంటి గోళ అనుకుంటాడు. అలా ఉండకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు సేద తీర్చాలి, నువ్వు సహాయకురాలు. నీ భర్తకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా, ఎవరున్నారు? నీ కుటుంబం అనిపించట్లేదా? నా భర్త అన్న గౌరవం నీలో లేదా? భర్త ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత గొప్పవాడంటే బైబిల్లో రాయబడిన మాట, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడని కానా? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా? 10 మంది కుమారుల కంటే విలువైన వాడమ్మా నీ భర్త, నీ భర్త. మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట చూడగలిగితే, 1 అధ్యాయము 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు భోజనం మానేశాను? నీకెందుకు నీ మనసులో దుఃఖం ఉంది? పిల్లలు లేరనా, లేరనా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఏమంటే అంత గొప్ప భర్తకు ఎందుకు, ఎందుకు గయ్యాలిగా ఉండాలి, విధేయురాలుగా ఉండాలి? అందం కోసం ఆలోచించకూడదు, గుణము కోసం ఆలోచించాలి. ఒక భార్యే గృహ పరిపాలనలో విఫలమైపోయిందనుకోండి, విఫలమైపోయిందనుకోండి, అది సౌర కుటుంబంలో దేవుని కుటుంబం కాదు ప్రేమన దేవుని పిల్లలారా, కాదు. నువ్వు తెలివిగా ఆలోచించాలి. ఎలా, ఒకవేళ నీ భర్త దేవుళ్ళు లేకపోతే ఎలా దేవుళ్ళలోనికి తీసుకురావాలని ఆలోచించాలి. ఒకవేళ ఆయన రాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటారండి, మీరు ఎన్ని చేసినా వాళ్ళంతే ఇంకా, అలాంటప్పుడు నువ్వు నీరసించిపోకూడదు. ఆయన మారటం లేదు కదా, నాకెందుకు విశ్వాసం, నాకెందుకు ఈ భక్తి, లోకం ఎన్నో అంటదమ్మా, లోకం ఎన్ని, లోకం మాటలు ఎప్పుడు పట్టించుకో. ఒకవేళ నీ భార్యకు ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా మారలేదనుకో, నువ్వు విశ్వాసిగా ఉండు. వారిని బట్టి నువ్వు నీరసించిపోకు. సాతానుడు ఎలాంటి వాడంటే, వారిని చూపించి నిన్ను లోకంలో కలపడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నాలలో విఫలమయ్యాయా, నువ్వు లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. లోకం అంటది ఇదిగో భార్యనే మార్చుకోలేడండి అని అంటారు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నీ భార్యను మార్చుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావా. లోకానికి తెలియవలసిన అవసరం కూడా లేదు. అయినా లోకం అన్న మాటలు ఎప్పుడు పట్టించుకోకండి. ఇదిగో భర్తను మార్చుకోలేదు కానీ ఇవ్వడండి, ఇది దేవాలయానికి వస్తుందండి అంటారు. నీకు తెలుసు, దేవునికి తెలుసు, నీ భర్తను మార్చుకోవడానికి నువ్వు ఎన్ని చేసావో, ఎన్ని చేసావో.
సాతానుడు ఎలాంటి వాడంటే వారిని అలా చేసి నీ దగ్గరకు వచ్చి ఇదిగో నీ భర్తే లేడు కదా, నీ భార్య లేదు కదా, నీకెందుకు ఈ భక్తి అనగానే మనం సన్నకి వెళ్ళిపోతాం. చూసారా మనల్ని కూడా ఎలా మోసగిస్తున్నాడు వాడు. అందుకే గయ్యాలిగా మారకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా, విధేయురాలుగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తారు, సామెతల గ్రంథము 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి భార్యయు సమానము. ఏదో ఒకటి గునుగుతుంటామండి, గునుగుతుండేసరికి భర్త కోపం వచ్చేస్తానండి, దెబ్బగొట్టేస్తాడండి, కొట్టగానే ఏమంటుంటాం, కొట్టగానే వెంటనే ఇంకా డిస్టర్బ్ అయిపోతుంటాం మనం. అలా ఉండకూడదు, తెలివిగా ఆలోచించాలి, నా కుటుంబాన్ని ఎలా నేను సంపాదించుకోవాలి అని ఆలోచించాలి.